హైకోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. అంతవరకు కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించే అంశంపై కేంద్ర హోంశాఖ అభిప్రాయం ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతమున్న చట్టాలను పరిశీలించి దీనిపై కేంద్రం నిర్ణయం ఏమిటో సీల్డ్ కవర్లో సమర్పించాలని నిర్దేశించింది. కేంద్ర నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాలని తేల్చి చెప్పింది. అంతవరకు కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. అక్టోబర్ 25న తనపై జరిగిన దాడి ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం, ఈ ఘటనపై విశాఖ పోలీసులు చేస్తున్న దర్యాప్తు నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలపై పిటిషనర్కు విశ్వాసం లేదని చెప్పారు జగన్ తరపు న్యాయవాది. దాడి చేసిన వ్యక్తిపై ఐపీసీ 307 ప్రకారం కేసు నమోదు చేశారన్నారు. ఇది తీవ్ర నేరాభియోగం కిందకే వస్తుందని తెలిపారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునికి ఆదేశించాలన్నారు. చట్ట ప్రకారం జరిగిన ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇవ్వాల్సి ఉందని కేంద్రం తరపు న్యాయవాది వాదించారు. ఇంతవరకు అటువంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రాలేదన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే కేసుల్నే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించి ఈ నేరం ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందో రాదో నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. జరిగిన ఘటనపై సిఐఎస్ఎఫ్ ద్వారా సేకరించిన సమాచారం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం కేంద్రానికి సమాచారం ఏ రూపంలో వచ్చినా సుమోటగా తీసుకునే అవకాశం ఉంది. సిఐఎస్ఎఫ్ కేంద్ర పరిధిలోని సంస్థ, దాని ద్వారా సేకరించిన సమాచారంపై నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత పౌర విమానయాన చట్టంలోని సెక్షన్ 3A ప్రకారం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం జరిగే సందర్భాల్లోనే ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాల్సి ఉంటుందన్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి వ్యక్తిగత నేరమని, విమానాశ్రయానికి ఏరోడ్రోమ్కు ఎటువంటి నష్టం జరగలేదని, ఎటువంటి ప్రాణహాని జరగలేదని గుర్తు చేశారు. ఈ కేసు ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించదగినది కాదని చెప్పారు. ఈ చట్టాలు ఎందుకోసం చేశారో పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును కోరారు.